ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు డెల్ టెక్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీనివాస్. సో గైస్, ఈ రోజు వీడియో చూసుకున్నట్టు ఇది వచ్చేసి మయానో మైక్ ఒక్క అన్బాక్సింగ్ అన్నమాట. సో ఇది వచ్చేసి నాకైతే 3000 రూపీస్, అంటే మనకి 2999 రూపీస్కి అయితే నేను తీసుకున్నాను. ఏదైతే మనకి అమెజాన్ సేల్స్లో అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రైస్ చూసుకున్నట్టు ఇది వచ్చేసి మనకి 5000 రూపీస్ అయితే ఉంది. సో ఇదైతే కొంచెం ఫ్లెక్చువేట్ అయితే అవుతుంది అనమాట. సో ఒకసారి అయితే మనకి 3000 ఉంది, ఒకసారి అయితే మనకి 5000 ఉంటుంది. సో ఈ రెండు ప్రైస్ రేంజ్ మధ్యలో అయితే మనకి ఇదైతే దొరుకుతుంది అనమాట. సో నేనైతే మొన్న సేల్స్లో అయితే తీసుకున్నాను. సో నాకైతే ఇది 2999 అంటే అప్రాక్సిమేట్లీ 3000 రూపీస్కి అయితే లభించింది అనమాట. సో ఎవరైతే మిడ్ రేంజ్ గేమ్ స్ట్రీమర్స్ ఉంటారో వాళ్ళకైతే ఒక మంచి మైక్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే టెక్ బేస్డ్గా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మంచి వాయిస్ ఓవర్ అయితే చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు. సో ఈ రోజు అయితే దీన్ని అన్బాక్స్ చేసి ఎలా ఉంది అయితే చూద్దాం అనమాట. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెనల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మోనో బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. సో కింద చూసుకున్నట్లయితే మనకి బ్రాడ్కాస్టింగ్ మైక్రోఫోన్ కిట్ అనేది ఇచ్చారు. సో కింద మనకి మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి au-04 అనేది ఇచ్చారు. సో రైట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నట్లయితే మనకి దాని యొక్క ఇమేజ్ అయితే మనకు కనబడుతుంది అనమాట. సో కింద చూసుకున్నట్లయితే మనకి సేమ్ బ్రాడ్కాస్టింగ్ మైక్రోఫోన్ కిట్ అనేది దాని యొక్క మోడల్ నెంబర్ అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. సో రైట్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నట్లయితే మనకి మోనో బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి పోలార్ ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట. సో అలాగే దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలైతే ఇక్కడ మనకి అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి USB Type-B పోర్ట్తో అయితే మనకు లభిస్తుంది. సో అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ప్రైస్ ట్యాగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 6000 రూపీస్ అయితే ఉంది. అమెజాన్లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 5000 to 3000 మధ్యలో అయితే మనకి లభిస్తుంది అనమాట. టాప్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నట్లయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో మెయిన్గా చూసుకున్నట్లయితే వచ్చేసి పోలార్ ప్యాటర్న్తో అయితే లభిస్తుంది అనమాట. అలాగే ప్రొఫెషనల్ సౌండ్ చిప్సెట్తో అయితే మనకి ఇది లభిస్తుంది. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి USB 2.0తో అయితే లభిస్తుంది. అలాగే ఇది విండోస్ అండ్ మ్యాక్ రెండింటికి అయితే యూజ్ అవుతుందన్నమాట. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 16mm మైక్రోఫోన్ క్యాప్సూల్తో అయితే లభిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం బాడీ మొత్తం దీంట్లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి మెటల్ బాడీతో అయితే లభిస్తుంది. సో ఇవే మెయిన్ స్పెక్స్ అయితే. సో లేట్ చేయకుండా అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ లోపల చూసుకున్నట్లయితే మనకి యూజర్ మాన్యువల్ అయితే కనబడుతుంది. సో ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్ అనమాట. సో దీని ద్వారా ఈ మైక్ని ఎలా యూజ్ చేయాలి అయితే మనకి ఇక్కడ నుండి అయితే మనం తెలుసుకోవచ్చు. అలాగే దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలో కూడా మనకి దీంట్లో అయితే ఇచ్చారనమాట. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఫీడ్బ్యాక్ కార్డ్ అయితే ఇచ్చారు. సో దీని నుండి మీరైతే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు. సో ఈ మైక్ మీకు నచ్చిందా లేదా అని అయితే ఇక్కడ నుండి అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు అనమాట. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోమ్ విండ్స్క్రీన్ అయితే ఇచ్చారు. సో ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్ ఎయిర్ కానీ ఏదైనా వచ్చినా కానీ రెడ్యూస్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పాపప్ ఫిల్టర్ అయితే ఇచ్చారనమాట. సో వచ్చేసి ఏదైతే పాప్ పాప్ అనే సౌండ్ ఉంటుందో దీన్ని అయితే రెడ్యూస్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇదైతే ప్రొఫెషనల్ మైక్స్కి అయితే వస్తుంది. సో బడ్జెట్లో కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. సో చాలా బాగుంది అనేది చెప్పుకోవచ్చు. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, అలాగే చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. సో వచ్చేసి మనం మైక్ అయితే అటాచ్ చేసుకోవడానికి అయితే ఇది స్క్రూ అనమాట. సో టైట్ చేసుకోవడానికి అలాగే లూజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో లోపలైతే ఇంకా కంటెంట్ ఉంది, తీసేద్దాం. సో చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంకొన్ని కంటెంట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మోనో కండెన్సర్ మైక్ అనమాట. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క డిజైన్ అయితే చాలా బాగుంది, అలాగే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఫుల్ బాడీ ఇది వచ్చేసి మెటాలిక్తో అయితే లభిస్తుంది అనమాట. సో కింద చూసుకున్నట్లయితే ఒక పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని నుండి అయితే మనం మన ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో మనకైతే కేబుల్ అయితే ఇచ్చారు. సో కేబుల్ని అయితే దానికైతే కనెక్ట్ చేయాలి. సో అలాగే ఇది వచ్చేసి మనకి షాక్ మౌంట్ అనమాట. సో దీంట్లో అయితే మనం కండెన్సర్ని అయితే ఫిక్స్ చేయాలి. సో అలాగే చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనకి మెటాలిక్తో అయితే వస్తుంది అనమాట. సో లోపల చూసుకున్నట్లయితే మనకి ఫోమ్ అయితే ఉంది. సో చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి డెస్క్ మౌంట్ అనమాట. సో ఏదైతే మనం డెస్క్కి ఫిట్ చేసుకోవాలనుకుంటామో సో దానికైతే మనం దీన్ని అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నేనైతే డెస్క్ కూడా పెట్టి చూశాను. సో చాలా గట్టిగా అయితే ఇది ఆపుతుంది అనమాట. సో అలాగే మనకి డెస్క్ డ్యామేజ్ కాకుండా కూడా ఫోమ్ని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే USB 2.0 కేబుల్ని అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి USB పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ
ఏదైతే కండెన్సర్ కనెక్ట్ చేయాల్సిన పోర్ట్ అయితే మనకు కనబడుతుంది. సో దచ్చేసి బూమ్ ఆర్మ్ ఏదైతే మనం డస్క్ నుంచి కండెన్సర్ కి సపోర్ట్ అయితే ఇదైతే ఇస్తుంది అనమాట. సో చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. సో దచ్చేసి మనకి ఫుల్లీ మెటాలిక్ బాడీతో అయితే లభిస్తుంది. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే ఒక స్ట్రాప్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనం ఎక్స్ట్రా వైర్స్ అయితే ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇవే గైస్ బాక్స్ లో వచ్చే కంటెంట్ అయితే. సో ఇప్పుడైతే మీకు ఎలా సెటప్ చేయాలో అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనం ల్యాప్టాప్ కి అయితే కనెక్ట్ చేసినట్లయితే సెట్ అయితే అవుతుంది. సో అలాగే మనం పాప్అప్ ఫిల్టర్ కూడా ఇలా అయితే ఫిట్ చేసుకోవచ్చు. సో గైస్ చాలా ఈజీగా అయితే మీరు డస్క్ కూడా ఇలా అయితే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఈజీగా అయితే నేను డస్క్ కూడా ఫిట్ అయితే చేశాను. సో గైస్ చూసారు కదా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క కండెన్సర్ బిట్ చూసుకున్నట్లయితే వచ్చేసి మనకి 24 బిట్తో అయితే వస్తుంది అనమాట. సో మీకు రేంజ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ వీడియోలో మొత్తం మనకి పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా వరకు అయితే తెలిసే ఉంటుంది. సో ఇప్పటివరకు నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ మొత్తం దీంట్లోనే అనమాట. సో ఇప్పుడు నేను మాట్లాడేది కూడా మనకి ఈ మైక్లోనే రికార్డ్ అయితే అవుతుంది అనమాట. సో మీరైతే నోటీస్ చేయొచ్చు ఎలా ఉందైతే. సో అలాగే గైస్ దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే మీరు బై అయితే చేయొచ్చు అనమాట. సో గైస్ ఇదే ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్ ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటారో, సో ఇక్కడైతే నేను ఐడియా అయితే ఇచ్చాను. సో అక్కడ నుండి అయితే ఫాలో అవ్వచ్చు. అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. సో అక్కడ నుండి అయితే మీరు నన్ను అయితే ఫాలో అవ్వచ్చు అనమాట.